శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 3వ తారీఖున అశ్విని నక్షత్రం నుంచి భరణి నక్షత్రంలోకి మారబోతున్న శుక్రగ్రహ సంచారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ వృషభ రాశి వారికి గురువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే గురువు 12వ స్థానంలో సంచరించినప్పుడు గురువు యొక్క కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంది. కానీ గురువు సంబంధించినటువంటి భావాల ఫలితాలు మాత్రం జాతకుడికి ఇబ్బంది పెడతాయి. అంటే ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే మీకు గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు గురువు ఏ కారకత్వాలు వహిస్తాడు? ధనకారకుడు, సంతానకారకుడు, కళ్యాణకారకుడు, విద్యాకారకుడు. ఈ ఫలితాలన్నీ జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సంతాన యోగాన్ని కలిగిస్తాడు, ఉన్నత విద్యా యోగాన్ని కలిగిస్తాడు, అలాగే శుభకార్యాలు ఖచ్చితంగా జరిపిస్తాడు. సో ఇక్కడ ఏ కారకత్వాలకు బాధ్యత వహిస్తున్నాడు? ముఖ్యంగా లాభాధిపతి వేయంలో ఉన్నాడు. కంపల్సరిగా వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చు అయిపోవడం జరుగుతుంది. అలాగే అష్టమాధిపతి వేయంలో ఉన్నాడు. అష్టమస్థానం ఏం చెప్తుంది? రహస్యంగా ఉన్నటువంటి వ్యవహారాలు, అనుకోకుండా జరిగే సంఘటనలు, అలాగే దీర్ఘకాలిక రోగాలు. అంటే జాతకుడికి అనుకోకుండా వచ్చే ఆపదల వల్ల ధన నష్టం కలగడం, ఏదైనా కోర్టు కేసులో ఇరుక్కోవడం, ఏదంటే స్కామ్లో ఇరుక్కోవడం, ఏదైనా లిటిగేషన్లో ఇరుక్కోవడమో, అనుకోకుండా ఏదైనా వ్యాధి బయటపడటం, వీటి కొరకు ధనాన్ని ఖర్చు చేయిస్తుంటాడు. సో ఈ విధంగా గురువు 12లో ఉన్నప్పుడు జాతకుడికి మాత్రం ఒక గుణపాఠాన్ని నేర్పుతాడు. ఏ విషయంలోనే సరే మంచి చేస్తాడు. కానీ ఇలా 12వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక గుణపాఠం ద్వారా మనకి ఆ జాతకుడు తను తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడన్నమాట. సో ఇప్పుడు ఈ గురువు శుక్రగ్రహ నక్షత్రం అయినటువంటి భరణిలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే సాధారణంగా గురువు భరణిలోకి వచ్చినప్పుడు శుక్రగ్రహ ఫలితాలని బాగు చేయవలసి ఉంటుంది. అంటే గురువు ఏంటంటే ఏదన్నా ఒక భావానికి ఎంటర్ అయినా, ఒక భావానికి సంబంధించినటువంటి రాశి నక్షత్రాలు కలిసినప్పుడు ఆ భావాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు. లైన్లో పెడతాడు అన్నమాట, దారిలో పెడతాడు. దాంట్లో ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వచ్చు, మంచి ఫలితం ఇవ్వచ్చు. సో ఇప్పుడు మరి శుక్రుడు ఈ వృషభ రాశి వారికి లగ్న షష్ఠాధిపతి, అంటే ఒక విధంగా అటు ఐశ్వర్యాన్ని అటు అపజయాన్ని కూడా ఇచ్చే గ్రహం. సో అందువలన జాతకుడికి ఈ సమయంలో అది మరి శుక్రుడు కూడా ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే జాతకుడికి నిగూఢంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధి ఏదైనా ఉంటే అది బయటపడి దాని కొరకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉన్నది. లేదంటే అతను గతంలో ఏదన్నా రుణం చేసి ఉంటే, అది చాలా కాలం పాటు కోర్టులో నలుగుతూ ఉంటే, అది అనుకోకుండా ఆ కేసు పరిష్కారమై దానికి తగిన మూల్యాన్ని జాతకుడు చెల్లించవలసి ఉంటుంది. అంటే కేసు నుంచి బయటపడతాడు, రోగం నుంచి బయటపడతాడు. అయితే దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ ఉంటుంది, నష్టం ఉంటుంది. కానీ దాని తర్వాత జాతకుడు ఫ్రీగా హ్యాపీగా ఉంటాడు. ఒక కోర్టు సమస్య పరిష్కరించినప్పుడు ఆ జాతకుడికి ఎంత ఫ్రీగా ఉంటుందో అది అనుభవించేవాడు తెలుస్తూ ఉంటుంది. బట్ ఎనీహౌ, ఇలాగ అతను రహస్యంగా చేసినటువంటి తప్పులు కానీ, పొరపాట్లు కానీ, వ్యవహారాలు కానీ పరిష్కారమై వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. రుణాల నుంచి కూడా బయటపడతాడు. ఇది 6వ స్థాన భావ ఫలితాలు. మరి అష్టమంలో ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లం. శుక్రుడు అష్టమంలో ఉన్నాడు కదా, అందుకని. అలాగే రాశి యొక్క ఫలితాలు, అంటే శుక్రుడు యొక్క రాశిలోకి, శుక్రుడు యొక్క నక్షత్రంలోకి గురువు ప్రవేశించడం వల్ల లగ్నం యొక్క ఫలితాలు, అంటే రాశి యొక్క ఫలితాలు చాలా అనుకూలిస్తాయి. అంటే జాతకుడికి విద్వత్తు, మంచి ఆలోచన, ఒక ఆకర్షణ కలుగుతుంది. అలాగే వ్యసనాల నుంచి, అలాగే చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతాడు. అలాగే కొత్తగా ఆకర్షణీయంగా కనబడే ప్రయత్నం చేస్తాడు. అలాగే వ్యక్తిగత ఇంప్రూవ్మెంట్ కోసం తన యొక్క లైఫ్ స్టైల్ విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. స్త్రీలైతే విలువైన బంగారాభరణాలు, అలాగే విలువైనటువంటి చీరలు కొనుక్కుంటారు. అలాగే శుభకార్యానికి, వివాహానికి రెడీగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాగే మగవాళ్ళైతే వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటారు. చాలా శుభ్రంగా, నీట్గా
ఒక గౌరవప్రదమైనటువంటి దృష్టి వచ్చే విధంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారే అవకాశం ఉంది. మంచి నడవడిక, మంచి ఆలోచనలు, మొత్తం మీద జీవన విధానాన్ని గురువు మార్చే అవకాశం ఉంది. మరి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా జాతకుడికి శుభకార్యాల్లో పాల్గొనడం, ఎంటర్టైన్మెంటు వినోద కార్యక్రమాల్లో అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా టీవీ సినిమా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తుంది. సో అలాగే ఆటోమేటిక్గా మరి గురువు కుజుని యొక్క ఫలితాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది. కుజుడి యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి మరి గురువు యొక్క డిపాజిటర్ అంటారు, ఆ డిపాజిటర్ ఫలితాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది. మరి ఆ గురువు డిపాజిటర్ అయినటువంటి కుజుడు మరి ఉచ్చక్షేత్రంలో వృషభానికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. సో ఈ కారణం వల్ల కూడా జీవిత భాగస్వామికి అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, అంటే ముఖ్యంగా మీ పిల్లలకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ లేదంటే మీకు కానీ విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ టైంలో స్థిరాస్తులు భూములు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఇదే టైంలో ఏదన్నా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉంది. అది ఏదన్నా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించే అవకాశం స్వామి కల్పించడం జరుగుతుంది. అలాగే వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది. అంటే సహజ దశమస్థానంలో మరి ఈ సప్తమాధిపతి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి విదేశ అవకాశాలు కానీ దూర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కానీ కంపల్సరీగా లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైనా ఈ గురువు యొక్క సంచారంలో ఈ భరణీ నక్షత్రం మీదకి మారడం వల్ల సుమారుగా ఉన్నటువంటి ఈ 2 నెలల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు, మంచి కార్యక్రమాల కోసం ధనం వ్యయించడం, ఉన్నత విద్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు లాంటి వాటిలో ఎక్కువగా పాల్గొనడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఏదన్నా జాతకుడికి ఇది ఒక అనుకూలమైనటువంటి మార్పు. ఈ అవకాశాన్ని జాతకుడు సద్వినియోగం చేసుకుంటే ఏదైనా గురువు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తేనే ఇస్తాడు. ఒక లెసన్ నేర్చుకోవాలన్నా, ఒక శాస్త్రం చదవాలన్నా, ఒక విద్య నేర్వాలన్నా కూడా జాతకుడు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే గురువు మనకి ఆ ఫలితాన్ని, ఆ విద్యలో పరిపూర్ణత ఇవ్వగలుగుతూ ఉంటాడు. అందుకని ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఖచ్చితంగా మీరు జీవితం ఏం చేద్దామనుకుంటారు దానికోసం ప్రయత్నం మొదలెట్టండి. ఆ ప్రయత్నం మొదలెడితే మీకు గురువు సహకరించి దైవగ్రహ అనుగ్రహంతో మీకు ఆ కార్యాన్ని సంపూర్ణంగా చేయటానికి గురువు సహకరిస్తాడు. అందువంటే గురువు అయితే ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వడు, మీ ప్రయత్నానికి సహకరించి మీ గమ్యాన్ని చేరుకునే ఫలితాన్ని గురువు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కష్టపడుతూ దాన్ని సాధించినప్పుడే మీరు ప్రయత్నాన్ని అందుకోగలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంట్. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టి నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుణ్ణి ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు జరగకపోవచ్చు, కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల ఏంటంటే ఏళ్ళనాడు శని జరుగుతుంది, ఏదో అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోనాక ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి.
అలాగే పరిహారాలు మీకేమైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టేవన్నా కానీ అటువంటి 99% వర్క్ అవుతే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం, అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు సింపుల్ జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతీది కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.